జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే కీలక బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది హాజరైన మొత్తం మూడు వందల ఎనభై ఐదు మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు పలికారు జూలై పంతొమ్మిదిన వర్షాకాల సమావేశాల ఆరంభం తర్వాత లోక్సభలో ఒక బిల్లుపై సాఫీగా చర్చ జరిగి ఆమోదం పొందడం ఇదే తొలిసారి బిల్లుకు కొన్ని సవరణలను విపక్షాలు సూచించినా వాటికి ఆమోదం లభించలేదు ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో పార్లమెంటు రెండు సభల్లో ప్రత్యేక మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది పెగాసస్ రైతు చట్టాలపై నిరసనతో సభను అడ్డుకుంటున్న విపక్షాలు ఈ బిల్లును మాత్రం అడ్డుకోమని గతంలోనే ప్రకటించాయి ఈ నేపథ్యంలో నూట ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ లోక్సభలో ప్రవేశపెట్టారు బిల్లుకు పూర్తి న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన జరగాలని చర్చ సందర్భంగా జేడీయూ బీఎస్పీ ఎస్పీ డిఎంకే డిమాండ్ చేశాయి రిజర్వేషన్లలో యాభై శాతం పరిమితి వద్దని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు మద్దతు ఇస్తున్నామన్న ప్రతిపక్షాలు బిల్లులో పేర్కొన్న రిజర్వేషన్లలో యాభై శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి బిల్లుకు మద్దతు ఇస్తామని అయితే రాష్ట్రాల అభిప్రాయాలను గౌరవించాలని రిజర్వేషన్లో యాభై శాతం ఎంచుకూడదన్న పరిమితిని తీసివేయాలని అధిర్ రంజన్ చర్చ సందర్భంగా కోరారు సుప్రీంకోర్టు మండల్ తీర్పు ద్వారా ముప్పై ఏళ్ల క్రితం విధించిన ఈ పరిమితి సడలించాలని ఎస్పీ డిఎంకే సైతం డిమాండ్ చేశాయి ఈ విషయంపై సంపూర్ణ అధ్యయనం జరగాల్సి ఉందని మంత్రి వీరేంద్ర కుమార్ జవాబు ఇచ్చారు విపక్షాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు కానీ కోర్టులు ఈ విషయంలో స్థిరంగా వ్యవహరిస్తున్నాయని గుర్తు చేశారు అందువల్ల దీనికి సంబంధించిన న్యాయ చట్టపరమైన అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రిజర్వేషన్లు యాభై శాతం దాటవచ్చునన్న ఇందిరా సాహ్ని కేసులో కోర్టు తీర్పును గుర్తు చేశారు తమ ప్రభుత్వం పేద దళిత ఓబీసీల ప్రయోజనాలకు అన్ని చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి భూపేందర్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఓబీసీలపై ప్రేమ ఉంటే నలభై ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసిందని ఎద్దేవా చేశారు యూపీఏ హయాంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ పద్ధతి కూడా కల్పించలేదని మోదీ ప్రభుత్వం వచ్చాక ఆ పని జరిగిందని గుర్తు చేశారు ప్రస్తుత బిల్లు ఉద్దేశం రాష్ట్రాలు సొంత ఓబీసీ జా జాబితా తయారు చేసుకునే వీలు కల్పించడమేనని చెప్పారు ఈ బిల్లు తీసుకురావడం వెనక ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదని పలువురు ప్రముఖుల అభిప్రాయం వ్యక్తం